నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ విష్ణు ప్రియ పృథ్వీ ముంచాడు, పృథ్వీ ముంచాడు. పాపం నానా వచ్చావమ్మా, ఇది కొండలన్నీ ఏరుకోలే, చాలా ముక్కలడి అయిపోయి కదా, ఎప్పటికంతా కూడా నీట్గా చేసుకోలేదు. నువ్వు రిలాక్సింగ్ అవును అన్న, జాగ్రత్త తుడుచుకో, నీ పనులు అన్నీ చూసుకో. నువ్వు ఇప్పుడు ఏంటన్నా కొంపలో ఏం వెలగబెట్టేవు అసలు, ఇవాళ ఇచ్చి పడేసరిగా అసలు ప్రేరణ, ఆ తర్వాత రా తేజ ఇచ్చిన పాయింట్లు, ప్రేరణ లాకేసిన పాయింట్లు, నిఖిల్ బిహేవియరు అన్నీ కూడా చాలా బాగా అనిపించాయి నాకైతే. మొత్తం మీద వీళ్ళందరూ ఇచ్చిన నామినేషన్స్ వల్ల ఇవాళ ఓ మంచి జరిగింది కొంపలో. ఏమిటో అంటే విష్ణుప్రియ పృథ్వీ విడిపోయారు, పృథ్వీ క్లారిఫికేషన్ ఇచ్చేసాడు విష్ణుప్రియా, నేను నీ మీద ఎటువంటి అభిప్రాయాలు పెట్టుకోలేదు నువ్వు అనుకుంటున్నట్టుగా, నువ్వు కూడా పెట్టుకోకు అనుకుంటూ చెప్పేసాడు. అప్పటికే అక్కయ్య పాపం శోక సముద్రంలోకి వెళ్ళిపోయింది. అవ్వాలి, ఎందుకనంటే ఇప్పుడు ఇద్దరికి మంచిదే అది, నేనే శాడిస్ట్ని కాదురా, అవి అవ్వరాలని బయటకు వచ్చాక చూసుకోమని. కొంపలో ఉన్నది ఎందుకు, వాళ్ళు ఎవ్వరా మనం ఇన్స్టాగ్రామ్లో కూడా చూస్తాం, లేకపోతే యూట్యూబ్లో వచ్చి ఎడతారు, మేము యుద్ధం కలిసామండి, మేము యుద్ధం ఇక్కడ తింటున్నామండి అని. ఆ భాగవతం అంతా మన కొంపలో ఎందుకు, కొంపలో ఆడాలి చక్కగా. అంతేగాని విష్ణుప్రియ ఎంతసేపు పృథ్వీ చుట్టూ తిరుగుతూ అలాగా అక్కడే టైం పాస్, ఆయన్ని ఎవడో నామినేట్ చేస్తే ఈవిడికి వచ్చి బాధ ఏంటి, వాళ్ళని నామినేట్ చేయడము నాకు బాధ వచ్చేసింది, నేను కూడా శోకంలో ఉన్నాను, నువ్వు పృథ్వీని నామినేట్ చేసావు అని కూడా చెప్తోంది వాళ్ళ ప్రేరణకే. ఇంకా అలాగే ఆయన కప్పులు కడగడం, ఆయన జాకెట్ని హగ్ చేసుకోవడం, ఇంక ఇంతే మొత్తం పృథ్వీ మయం. అసలు ఆవిడే చెప్తోంది, యష్మి కూడా ఇవాళ మాకే ఎలా ఉందంటే బయట వాళ్ళకి ఎలా ఉంటుందో రా బాబు, అసలు మేమే భరించలేకపోతున్నాం, చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తోంది మాకు, కొంచెం స్పేస్ తీసుకోండి రా బాబు, అందరు చెప్తున్నారు కదా అన్నట్టు యష్మి లాస్ట్లో పృథ్వీకి చిలక్కి చెప్పినట్టు చెప్పింది. కాస్త బల్బు వెలిగింది, వీళ్ళందరూ పుణ్యమా అని నిజంగా. వాళ్ళిద్దరూ కాస్త కళ్ళు తెరిచి ఆ కళ్ళల్లోంచి చక్రాలు పంపించుకోవడం ఆపేసి జాయిగా కొంచెం బుర్రవాడి చక్కగా వాళ్ళ గేమ్ ఇద్దరు ఇండివిజువల్గా ఆడుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. అట్లీస్ట్ పృథ్వీ ఇండివిజువల్ గేమ్ ఉంది ఏదైనా చెప్పుకోవడానికి. పులిహారను ఫ్లట్టింగ్ అక్కడ ఏమైనా ఉందా అంటే, నేను ఇది వెలగబెట్టానండి, అలా గాల్లో చేయట్టుకుని నించున్నానండి అని ఏదో చెప్పడానుకుంది. అక్కయ్య ఏముంది చెప్పండి రా, అసలు ఏముంది అసలు విష్ణు అక్కయ్యకి పొలోమని ఏమైనా ఉందా అసలు చెప్పుకోవడానికి. గొప్పగా డ్యాన్సింగ్ కట్టిందండి వీకెండ్లో అంటే అది అందరూ కడుతున్నారండి డ్యాన్సింగ్, నేను కూడా కడతాను కావాలనుకుంటే, దానివల్ల ఎంటర్టైన్మెంట్ ఏం వస్తుంది మనకి, మంచి గేమ్ ఉండాలి చక్కగా, పిల్లకి స్కిల్ ఉంది చక్కగా. నువ్వు ఏం వెలగబెట్టకుండా ఎంతసేపు అలాగే కూర్చుంటూ వచ్చింది ఇప్పటిదాకా, మళ్ళీ వితండ వాదం అందరితోనూ ఇచ్చి పడేశారు అంతే మొత్తం మీద. అందరూ కూడా యష్మి ప్రేరణ తేజ అందరూ ఒకటే పాయింట్ మీద ఇచ్చి పడేశారు, నువ్వేం ఆడుతున్నావో మాకు తెలియట్లేదు, ఎంతసేపు నీ గేమ్ అంతా పృథ్వీ ఉంటుంది, నీ ఇండివిజువాలిటీ కోల్పోయావు నువ్వు, నీకంటూ ఒక స్టాండ్ తీసుకోవు నువ్వు, వెరీ కన్ఫ్యూజ్డ్. అండ్ పృథ్వీకి ఎవరైనా నామినేట్ చేస్తే తన కోసం నువ్వు వచ్చి గొడవలు పెట్టుకుంటున్నావు, వెరీ బ్యాడ్. అది అసలు చాలా అసహ్యంగా ఉంటుంది మా అందరికి కూడా, నువ్వు ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అనుకుంటే. అందరూ ఇచ్చి పడేసేటప్పటికి కొంచెం వచ్చింది బుర్రలోకి, అది కూడా పృథ్వీ చెప్తే వచ్చింది, లేకపోతే మన యథావిధి అదే కదా మనకి, ఎంతసేపు పృథ్వీ 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 అనుకుంటున్నాను. నాకైతే ఇవాల్టితోటి కొంచెం ఒక కొమ పెట్టారు కాబట్టి వాళ్ళ ప్రేమాయణంకి. ప్రేమాయణం కాదంటాడు ఆయన, ఈ పిల్లేమో ఊహించేసుకుంటుంది, ఆయన ఏదో సేఫ్ సైడ్, మరి మ్యాచింగ్ బట్టలు ఇవన్నీ ఎందుకు, ఆ పిల్లతోటి ఫ్లట్టింగ్ తొక్కలో ఫ్లట్టింగ్ చేసుకుని వీళ్ళిద్దరు అసలు ఏదో ఒకటి ఉంటే కొంపలోంచి బయటకు వెళ్ళి కొంచెం కొంపలో ఆడాలి కదా, ఫ్లట్టింగ్ చేసుకుంటే చేసుకున్నారు గేమ్ కూడా ఆడాలి కదా, ఎంతసేపు అదే పనిలో ఉంటుంది. ఈ పిల్ల అయితే పృథ్వీ మరీ అంత యావలో లేడు కానీ ఏదో గేమ్ కూడా ఆడుతూ ఉంటాడు. ఈ పిల్ల అయితే కంప్లీట్ ఇంకా ఆయన మయంలోకి వెళ్ళిపోయింది. నాగార్జున గారు వీకెండ్ వచ్చి నేను ఖచ్చితంగా కోరుకునేది ఏంటయ్యా అంటే, వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు వచ్చి ఏమమ్మా విష్ణుప్రియ యువర్ వన్ ఆఫ్ ఏ కైండ్ అన్నాను కదా, అందుకని ఇప్పుడు నువ్వు తక్షణమే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతావా, నేను పృథ్వీకి మొత్తం ప్రైజ్ మనీ ఇచ్చేసి కప్పు చేతులు ఎట్టేస్తాను, నువ్వు కడిగిన కప్పు కాదు నిజంగానే ప్రైజ్ మనీతో పాటు మా బిగ్ బాస్ కప్పు కూడా చేతులు ఎట్టేస్తాను, ఇప్పటికిప్పుడు తక్షణమే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతావా అని అడిగి చూడండి సార్ నాగార్జున గారు ఒకసారి ఊరికే. ఆ పిల్ల ఎంత మరి ఏదైనా కూడా పృథ్వీ 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 అనుకుంటూ కూర్చుంది కదా, ఒకసారి అడిగితే ఆ పిల్ల వెళ్ళిపోతుందా వెళ్ళిపోదా అనేది చూడాలని ఆత్రంగా ఉంది నాతో పాటు చాలా మందికి. ఆ పిల్లని ఆడిపోసుకోవడం కాదు, పడి ఏడవడం కాదు, ఆ పిల్ల గేమ్ అయితే ఖచ్చితంగా 100% ఏమీ లేదు. నేనైతే అదే చెప్తాను స్ట్రాంగ్గా, గేమ్ ఇప్పటిదాకా ఇన్ని వారాలు అయింది, ఒక్కరోజు కూడా వాట్ ఈస్ విష్ణుప్రియ అంటే నథింగ్, విష్ణుప్రియ ఏమీ ప్రూవ్ చేసుకోలేదు కొంపలో. చక్కగా అలా వీకెండ్ వస్తే నాగార్జున గారి ముందు గారాలు పోతూ ఉంటుంది, వీక్ డేస్ ఏమో పృథ్వీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంతకు మించి విష్ణుప్రియ ఆడిన గేమ్, స్టాండ్ అవుట్ అయిన గేమ్ ఏదైనా ఉంది అంటే నాకు చెప్పండి, వా సూపర్గా ఆడింది అని చెప్తాను నేను కూడాను. సో అలా చెప్పాలని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రేరణ చాలా బాగా పాయింట్స్ తీస్తుందండి అది అండి, కాకపోతే అమ్మాయి వెరీ సెల్ఫిష్ అండి అనుకుంటూ చెప్పడం జరిగింది నన్ను. అలాగే విష్ణుప్రియ దగ్గర కూడా ఏమైనా మంచి పాయింట్స్ చెప్పాలని నాకు కూడా ఆత్రంగా ఉంది, కానీ అమ్మాయి అసలు ప్రూవ్ అయితే చేసుకోవట్లేదు. సో ఇవాళ ఎపిసోడ్ సారాంశం అదే, మొత్తం అందరూ కూడా మొత్తం అందరూ కూడా ఆ పిల్లకి వేశారు, చెప్పిన రీజన్ కూడా ఇదే, పృథ్వీ పృథ్వీ అనుకుంటూ కూర్చుంటున్నావు, నీ గేమ్ నీ ఇండివిజువాలిటీ కోల్పోయావు అనుకుంటున్నాను. సో చివరి ఆఖరికి ఎపిసోడ్
ఉన్న పృథ్వీ కళ్ళు తెరుచుకుని ఆ పిల్లకి కాస్త జ్ఞానోదయం చేస్తే ఆ పిల్ల ఓకే ఐ విల్ స్లో డౌన్ ఆన్ దిస్ అండ్ ఐ థింక్ ఇట్ విల్ గో అవే సూన్ అనుకుంటే అక్కయ్య చెప్పేసి వెళ్ళిపోయి కూర్చుంది గదిలోకి వెళ్ళిపోయి కొంచెం కట్టదాడి ఎట్టేసినట్టుంది. నబీలేమో నీకు మంచి భర్త వస్తాడు అనుకుంటూ చెప్పేశాడు. ఈ కొంపలో ఏంటి నానా ఏం జరుగుతుందో అసలు ఆ చేతపళ్ళు చేస్తున్నావేమో నా డౌట్ జుట్టు వేసుకుని వెళ్ళిపోతావు నువ్వు ఈవిడేమో కూర్చుని విష్ణుప్రియ గారు ప్లానిటరీ మోషన్ వాళ్ళ ఎమోషన్ అనుకుంటూ చెప్పడమే కాక గంగవ్వ గారిదంతా కూడా ఏమిటో నోట్లోంచి వాక్కు శక్తి ఉంది అంటుంది ఆ పిల్ల. అంటే ఆవిడ ఏమన్నా జరిగిపోతుందండి, మొన్న మణికంట వెళ్ళిపోతాడు, వెళ్ళిపోతాడు అంటే వెళ్ళిపోయాడైనా, అలాగే మమ్మల్ని కూడా ఓడిపోతారు ఓడిపోతారు మీరు ఓడిపోతారు అనుకుంటుంది. అందుకని నాకు చాలా కోపం వచ్చింది. ఆవిడ నాలికకి పవర్ ఉంది అనుకుంటూ చెప్పేస్తున్నారు. ఏంటి అసలు ఈ మూఢనమ్మకాలు ఏంటి, కాంప్లాస్లు ఎక్కడ ఉన్నారు మీరు, మళ్ళీ నువ్వేమో సూపర్ చార్జర్లు 2050లోకి వెళ్ళిపోయామండి మేము, సూపర్ చార్జర్స్ సూపర్ ఫోన్లు అనుకుంటూ మళ్ళీ కాన్సెప్ట్లు ఎందుకు నీకు ఎంత మూఢనమ్మకాలు పెట్టుకుని, నువ్వేమో జుట్లు గెడ్డాల కోసం 8 లక్షలు కప్పులు ఇచ్చేస్తావు అంటావు, నువ్వు ఏం పూజలు చేస్తావో ఏమో. ఇక్కడ ఈవిడు చూస్తేనేమో ప్లానిటరీ మోషన్లు, గంగవ్వ గారి నోటికి చాలా శక్తి ఉందనుకుంటూ ఎక్కడ ఏంటి అసలు నీ సంసారం ఏమిటో నాకు అర్థం కావట్లేదు, ఎక్కడి నుంచి నీకు అన్ని మూఢనమ్మకాలు వస్తున్నాయో నాకైతే తెలియట్లేదు. సరే ఏదో ఒకట్లే కానీ మొత్తానికి అయితే ఇవాళ సారాంశం ఇక సాగింది. ఇంకా ఎలా సాగింది అంటే టేస్టీ తేజ వచ్చేసాడు. టేస్టీ తేజ నామినేషన్ పాయింట్స్ మొత్తం సూపర్గా ఇచ్చి పడేస్తూ ఉంటాడు. అసలు చాలా క్లారిటీ తోటి మాట్లాడతాడు. ముఖ్యంగా ఫస్ట్ స్టార్ట్ చేసే పదవి ఏమిటంటే ఇది కేవలం ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్ అనుకుంటూ మొదలెట్టాడు. అయితే విష్ణుప్రియని అలాగే పృథ్వీని నామినేట్ చేశాడు. విష్ణుప్రియకి చెప్పిన రీజన్ ఏమిటంటే మొన్న ఈ సూపర్ ఫోన్ సూపర్ చార్జర్స్ గేమ్లో నువ్వు అక్కడ బాత్రూంలో నువ్వు మణికంఠాన్ని లాక్ వేసేసినప్పుడు అక్కడ మా గంగవ్వ గారు చెప్తున్నారు అలా అలా దొంగతనం చేయకూడదు, గేమ్ లాగా ఆడాలి, అది ఇది మీరు ప్రయత్నం చేయాలి అది ఇది అనుకుంటూ చెప్తున్నాడు. నువ్వు గట్టిగా ఒక్కసారి గంగవ్వ దగ్గరికి వచ్చేసి చాలా రూడ్గా అలా చెప్పకు గంగమ్మ అది ఇది అనుకుంటూ చాలా గట్టిగా ఆవిడని తిట్టడం జరిగింది. ఆవిడ మనందరికంటే చాలా వయసు ఉంది ఆవిడకి, అలాగే మన అమ్మమ్మ నానమ్మ లాంటి వాళ్ళు. సో అలాంటి ఆవిడ మీద అంత గట్టిగా అరవడం అనేది నాకు అస్సలు నచ్చలేదు, చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా అనిపించింది. అలా అని ఉండకూడదు, ఆవిడకి అసలు ఆ నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తోంది నీ నోట్లోంచి, నువ్వు నెగిటివ్గా అట్లా మాట్లాడుకు నెగిటివ్ వైబ్ వస్తుంది అన్నట్టుగా చెప్పావు కదా, అసలు పాపం ఆవిడకి అసలు ఆ పదం అంటే ఆ పదానికి మీనింగ్ కూడా ఏమిటో తెలీదు. అలాంటిది నువ్వు అలా అనేటప్పటికీ ఆవిడకి ఏమీ అర్థం కాలేదు, కానీ బాధపడింది ఒక్కసారి గట్టిగా అలా అరిచేటప్పటికి. అలా అని ఉండకూడదు నువ్వు, ఒకవేళ నీకు అది ప్రాబ్లంగా అనిపించుంటే నార్మల్గా గంగవ్వ అలా అనద్దు, నువ్వు మాకు బాధగా అనిపిస్తుంది మాకు హర్టింగ్గా అనిపిస్తుంది అని చెప్పుంటే బాగుండేది, కానీ నువ్వు చాలా గట్టిగా అరిచేసి ఆవిడ బాధపడేలా చేసావు, అది నాకు నచ్చలేదు అనుకుంటూ చెప్పాడు. వెరీ గుడ్ పాయింట్. అయితే ఇప్పుడు ఒక మనకి డౌట్ రావచ్చు, ఇప్పుడు ఆ గంగవ్వ గారు కూడా కంటెస్టెంటే కదా కొంపలో, మరి ఆవిడ మీద అరవకపోవడానికి తప్పేంటి, ఏ రకంగా కాదు అంటే మనకంటూ కొన్ని ఇంకిత జ్ఞానం అనేది ఒకటి ఉండాలి కదా, మనకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉండాలి. ఇప్పుడు మనతో పాటు ఆడుతున్నారు కదా కంటెస్టెంట్ అని చెప్పి, వేరే వాళ్ళ మీదకి వెళ్ళినట్టుగా పెద్దవాళ్ళ మీదకి వెళ్ళలేం కదా, ఒక ఏజ్కి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి కదా కొంచెం, కొంతలో కొంత. ఆవిడేం పెద్ద పరుషవాక్యములు ఏం మాట్లాడలేదు, ఇది అది అని చెప్పి పెద్ద పెద్ద బూతులేం తిట్టేయలేదు ఆవిడ చెప్పింది. సో నువ్వు ఆ టైంకి కొంచెం మర్యాదగా ఆవిడ ఏజ్కి మర్యాద ఇచ్చి, ఆవిడ ఎక్స్పీరియన్స్కి మర్యాద ఇచ్చి, ఆవిడ లైఫ్లో ఇంత దూరం వచ్చారు దానికైనా మర్యాద ఇచ్చి నువ్వు కొంచెం నార్మల్గా చెప్పుండొచ్చు కదా అనేది ఆయన అభిప్రాయం. అయితే గంగవ్వ ప్లేస్లో వేరే కంటెస్టెంట్ ఉంటే కూడా అదే బిహేవియర్ కావాలా అంటే నీ పర్సనాలిటీ నీ స్ట్రాటజీని బట్టి ఉంటుంది. ఇప్పుడు గంగవ్వ గారికి కూడా నువ్వు అలాగే రియాక్ట్ అవుతాను, వేరే కంటెస్టెంట్కి కూడా నేను అలాగే రియాక్ట్ అవుతాను అంటే అది నీ మెచ్యూరిటీ నీ పర్సనాలిటీ. అది నేను ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వను ఏజ్కి, నాకు చిన్నపిల్లాన్ని ఎలాగే తిడతాను నా గంగవ్వ గారిని కూడా అలాగే తిడతాను అంటే అది నీ బుద్ధి నీ పర్సనాలిటీ, అది దానికి మేము ఏం చెప్పలేము, ఎవడు కూడా ఏం చెప్పలేడు, అది నీకు ఉండాలి ఆ మెచ్యూరిటీ అనేది. అలాగే ఇప్పుడు మనం ఇప్పుడు నిఖిల్ పైకి అలాగే వెళ్తావా, పృథ్వీ మీదకి అలాగే వెళ్తావా, మరి అలా వెళ్తే అది కూడా తప్పే కదా అంటే అది కూడా స్టిల్ అగైన్ నీ మీదే డిపెండ్ ఉంటుంది. నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి తోటి మనిషికి, నాతో పాటు ఆడుతున్న మనిషికి నేను కంటెస్టెంట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశం నీకుంటే నువ్వు వాళ్ళ మీద రెస్పెక్ట్ తోటి డౌన్ అయ్యి నార్మల్గా నువ్వు చెప్పే విధంగా మాట్లాడుకుంటావు, లేకపోతే నువ్వు ఇచ్చేదే లేదు తగ్గేదే లేదు అంటే పృథ్వీలాగా ఆడుకుంటావు అంతే, అంతకుమించి ఏం లేదు. సో తేజ చెప్పిన పాయింట్ ఏమిటయ్యా, గంగవ్వకి కొంచెం నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుంటే రెస్పెక్ట్ ఇచ్చి నార్మల్గా చెప్పుంటే బాగుండేదని చెప్పాడు. అయితే విష్ణుప్రియ ఆర్గ్యుమెంట్లో కూడా తప్ప అనిపించలేదు, ఆవిడ కూడా కంటెస్టెంటే కదా, నాకు నచ్చలేదు నాకు హర్టింగ్గా అనిపించింది ఇప్పుడు, ఎందుకనంటే మేము కదా ఎఫెక్ట్ అవుతాము, మణికంట నువ్వు వెళ్ళిపోతావు ఈ వారం అన్నది, గంగవ్వ వెళ్ళిపోయాడు అందుకని నాకు అలా అంటుంటే నాకు పవర్ఫుల్ టంగ్ అమ్మో, ఆవిడ చాలా స్మార్ట్, అందరికంటే ఇంట్లో చాలా ఎక్స్పీరియన్స్డ్, చాలా తెలివిగా ఆడుతుంది, ఆవిడకి ఏం తెలియదని నువ్వు అనుకోకు తేజ, అన్నీ తెలుసు గంగవ్వకి, ఇన్ఫ్యాక్ట్ నాకు తెలియనంత కూడా ఆవిడకి తెలుసు, నాకు తెలిసిన గేమ్ కంటే కూడా చాలా బాగా ఆడుతోంది ఆవిడ, సో తక్కువ అంచనా వేయద్దు గంగవ్వ గారిని అనుకుంటూ తేల్చి చెప్పేసింది విష్ణుప్రియ. బట్
ఓవరాల్గా బాటమ్ లైన్ ఏంటంటే, ఒక వ్యక్తి ఏజ్లో మనకంటే చాలా పెద్ద అండ్ నేను వచ్చి ఒక కొట్టు కొట్టడం కానీ లేకపోతే ఒక పరుషవాక్యం తిట్టడం బూతులు తిట్టడం కానీ ఏమీ లేదు, నీకు జస్ట్ బాధ కలిగిస్తోంది అని చెప్పేసి నువ్వు ఆవిడ మీద పాపం అంత గట్టిగా అరవడం అనేది తప్పని నా అభిప్రాయం కూడా. సో ఇంకా అలాగే నెక్స్ట్ పృథ్వీకి చెప్పిన రీజన్ ఏంటంటే, నువ్వు ప్రతిసారి రివెంజ్ 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 అనుకుంటూ ఆ రివెంజ్ గేమే ఆడుతున్నావు, ఇప్పటికీ చాలా సార్లు ప్రతి వారం అదే తీస్తున్నావు, మేబీ ఒకే వారమో రెండు వారం ఒక వారం ఒకటే నువ్వు నార్మల్గా కొంచెం వాడేవు బుర్ర ఏది పెట్టి దేని మీద రీజన్ మీద వెయ్యాలి అని, మిగతా అంతా కూడా రివెంజే తీసుకుని వస్తున్నావు అంటే ఆయన ఏమో మన పృథ్వీ ఎస్ ఐఎమ్ రెబల్ ఫర్ ఏ కాజ్ అనుకుంటూ ఆయన స్టేట్మెంట్ ఆయన పాస్ చేశాడు. అంటే ఆయన బేసిక్గా చెప్పొచ్చేది ఏంటంటే, నా ఆట తీరు ఇంతే, నేను అర్జున్ రెడ్డి లాగే ఆడతాను, ఆవేశం ఈజ్ మై పవర్, నేను ఇలాగే అగ్రెసివ్గానే ఆడతాను అనేది అతని పాయింట్. సో నేను అలాగే నా మెంటాలిటీ అది, నన్ను నామినేట్ చేసి ఇంట్లోంచి పంపింగ్ చేయాలని ఎవడైనా వస్తే నేను వాడిని టార్గెట్ చేస్తాను, వాడి మీద రివెంజ్ నామినేషన్ వేస్తాను అనుకుంటూ ఆయన స్ట్రాటజీ అని చెప్పుకున్నాడు. ఓకే అక్సెప్ట్ ఇట్టు. అయితే ప్రేజ ఇంకో పాయింట్ ఏం చెప్పాడయ్యా అంటే, నువ్వు రోహిణి గారిని బాడీ షేమింగ్ చేసావు, కొంచెము ఫిజికల్గా మీరు వీక్ అన్నట్టుగా ఆవిడ పైకి కిందకి చూసి అట్లా చేసావు, అది నాకు నచ్చలేదు, కొంచెము ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళది, ఆవిడ కామెడీ చేసినట్టు మనం చేయలేము కదా, సో అలా అని ఉండకూడదు బాస్ అనుకుంటూ చెప్పడం జరిగింది. అయితే అక్కడ మళ్ళీ రోహిణి పేరు వచ్చింది కాబట్టి రోహిణి పృథ్వీ కూడా మళ్ళీ ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు నిన్నట ఆ ఇష్యూ గురించి. నువ్వు ఎలా చూసావో నాకు తెలుసు, నువ్వు నిన్న నన్ను కిందకి పైకి అలా చూసావు, చాలా ఎరగంట్గా చూసావు, అంటే నీకు బాడీ షేమింగ్ అంటే నన్ను బాడీ షేమింగ్ చేసినట్టే కదా నువ్వు అంటే, ఆయన ఏమో అవును నా ఇష్టం నేను చేస్తాను బాడీ షేమింగ్ అని నువ్వు అనుకో, నువ్వు కూడా నన్ను చేస్తావు బాడీ షేమింగ్ అనుకుంటూ రోహిణి గారు కూడా మధ్యలో అబ్బాయి హెయిర్ ఎలా అనుకుంటాడో మిర్రర్ ముందుకు వచ్చి చేయడం జరిగింది కదా, సో అది పట్టుకుని వచ్చాడు. నువ్వు మీరు కూడా అంటారు కదా అంటే, నేను నిన్నేమి బాడీ షేమింగ్ చేయలేదు, అది బాడీ షేమింగ్లోకి రాదు, నువ్వు నేను ఫిజికల్గా రన్ చేయలేను అన్న యూసేజ్ ఆఫ్ వర్డ్స్ పెట్టినప్పుడు నువ్వు నన్ను కింద నుంచి పైకి చూసి అంటే నేను పరిగెట్టలేను అని, నేను కొంచెం లావుగా ఉన్నాను కదా అందుకోసం నేను పరిగెట్టలేను అన్న ఉద్దేశంతో నువ్వు నన్ను హేళనగా చూసావు, సర్కాస్టిక్గాను చులకనగా, సో అందుకని నాకు అది నచ్చలేదు అంటే, అయితే మీలా కూర్చుని నేను జోక్ చేయాలంటారా అనుకుంటూ పృథ్వీ మళ్ళీ అదే డైలాగ్ వేస్తే, జోక్ చేయమనట్లేదు బాడీ షేమింగ్ చేయకు అనుకుంటూ రోహిణి గారు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో ఓవరాల్గా తేజ పృథ్వీ అండ్ విష్ణుని నామినేట్ చేయడం జరిగింది, రెండు మంచి పాయింట్స్ చెప్పాడు. ఇటు వచ్చి పృథ్వీ ఒకటే కొంచెం ఇంకేమీ లేక పాయింట్స్ పృథ్వీకి, సో అది చెప్పాడా అన్నట్టుగా అనిపించింది, కానీ విష్ణుది అయితే కాస్త కూర్చొ పృథ్వీ మీద బెటర్ పాయింటే తీసుకుని వచ్చాడు. ఇంకా ఆ తర్వాత ఎవరు వచ్చారే అని చూసుకుంటే మహబూబ్ వచ్చేసాడు. మహబూబ్ వచ్చేసి హరితేజ గారిని నయని పావనిని, అమ్మాయి పేరు నయని పావనియా నయని పవనియా నాకు అర్థం కాదు, పవని పవని అంటారు ఏంటి, పావని అనొచ్చు కదా, పావని పవని అనే పేరు ఉందా నాకు తెలియదు, మరి నేనైతే నయని పావని అనే అనుకుంటున్నాను, సరే ఏదో ఒకటి మనకి ఎందుకు వచ్చింది కావాలి. కానీ అయితే హరితేజ గారు చెప్పిన పాయింట్ ఏంటంటే, మహబూబు మీరు మొన్న వచ్చేసి నన్ను నామినేషన్లో మీరు రివెంజ్ నామినేషనే పెద్ద ఏం లేదు, పృథ్వీ చెప్పి చేస్తున్నాడు రివెంజ్ నామినేషన్ అని, వీళ్ళు ఏంటంటే చెప్పకుండా ఏవో పెద్ద పాయింట్లు తీసుకొచ్చేసినట్టు చేస్తున్నారు, నన్ను వీళ్ళిద్దరూ ఇతన్ని నామినేట్ చేశారు కదా అందుకని ఈయన కూడా చేసేస్తున్నాడు అంతే. హరితేజ గారు మీరు నన్ను కిచెన్లో నీట్గా లేదు, డైనింగ్ టేబుల్ నీట్గా లేదు, అది ఇది అనేసారు కదండి, అందుకోసం నేను నామినేషన్ వేసేసుకుంటున్నానండి, చాలా నీట్గా మెయింటైన్ చేశానండి, నేను అసలు ఎంత బాగా మెయింటైన్ చేశాను, అసలు ఎక్కడ కూడా ఏమీ వేస్ట్ అవ్వలేదండి. ఇంకా అలాగే నెక్స్ట్ ఏమన్నాడండి ఈయన, మళ్ళీను మీరు అప్పుడో మాట ఇప్పుడో మాట చెప్తారండి, మొన్నేమో వచ్చేసి మహబూబు నువ్వు షీఫ్ అయ్యావు, నేను చాలా హ్యాపీస్గా ఉన్నాను, నువ్వే అవ్వాలనుకున్నాను అనుకుంటున్నా, నా దగ్గరేమో వచ్చి చెప్పారండి, మళ్ళీ నిన్న గౌతమ్ అయితే గౌతమ్ విగ్రహపై నువ్వే అవ్వాలనుకున్నాను, గౌతమ్ చాలా హ్యాపీస్గా ఉందనుకుంటూ చెప్పారండి. అక్కడ ఇక్కడ ఏంటంటే అసలు ఇమేజ్ మ్యాచ్ నాకు అర్థం కావట్లేదు, మీరు అందరి బుక్స్లో అందరి బుక్స్లో కాదు అందరి గుడ్ బుక్స్లో ఉండాలనుకుంటున్నారండి అనుకుంటూ ఏదో గుడ్ బుక్స్ ఆ బుక్స్ అనుకుంటూ ఏదో ఎగ్జాంపుల్ చెప్పేసి మొత్తానికి మీరు అసలు క్లారిటీ లేదండి, మీరు అక్కడ ఇక్కడ అలా ఉంటారు, మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అండి, నాకు అసలు నచ్చలేదండి మీ బిహేవియర్. అందుకని ఏంటంటే మీరు ప్రతిసారి అందరినీ ఇంప్రెస్ చేయడం కోసం ఏదో స్వీట్గా అందరూ మిమ్మల్ని మంచి ఆవిడ అనుకోవాలని చెప్పేసి అనుకోవాలని మీరు బిహేవ్ చేస్తుంటారని అనుకుంటూ చెప్పేటప్పటికి ఆవిడ ఏం పెద్ద ఆర్గ్యూ చేయలేదు, నీ ఇష్టం అయ్యాను అనుకుంటే అనుకో, నాకు అనిపించింది నేను చెప్పాను కిచెన్ అయితే డెఫినెట్గా నీట్గా లేదు అండ్ నాకు జెన్యున్గా అనిపించింది నువ్వు అవ్వాలని నేను అదే చెప్పాను, అతను అవ్వాలి అనుకున్నాను కష్టపడినందుకు అందుకే సపోర్ట్ చేశాను కూడా అనుకుంటూ ఆవిడ క్లారిఫికేషన్ ఇచ్చుకుంది. ఇంకా ఈ నయని పవనికి చెప్పిన రీజన్ ఏమిటంటే, వీళ్ళిద్దరు ఏడో అసలు చిన్న పిల్లలు ఇంట్లో కాంపులో అయితే చిన్నపిల్లల బిహేవియర్, ఇంకా నయని పవన్ అయితే అబ్సల్యూట్లీ కిడ్ లాగే బిహేవ్ చేస్తుంది, కిడ్ అంటే ఏదో పెద్ద చిన్న గారాలు పోయే కిడ్ కాదు, ఏజ్ పెద్దదే కానీ కిడ్గా బిహేవ్ చేయడం. రెండు ఫస్ట్ ఎవరయ్యా అంటే విష్ణు ప్రేమజులు, ఇంకా మళ్ళీ నాకు గుర్తు చేయకండి ఆ పిల్లని అసలు. అయితే ఈ పిల్లకి చెప్పిన రీజన్ ఏమిటయ్యా అంటే, అసలు నువ్వు మన హరితేజ గారు ఏదో ఆడారు ఏదో హరికథ చెప్పి మణికంట దగ్గర నుంచి పాయింట్ తెచ్చుకున్నారు, రోహిణి గారు ఏదో ట్రై చేశారు లైటర్ దొబ్బేసి ఏదో చేద్దాం అనుకున్నారు, నేనా ఏదో వెలగబెట్టాను ఆ దొంగతనమో చేశాను, లేకపోతే మణికంట దగ్గర నుంచి ఓ పాయింట్, నీకులేశ్వరరావు నుంచి ఓ పాయింట్ ఏదో తెచ్చుకున్నావు, విష్ణు దగ్గర నుంచి ఏదో తెచ్చుకున్నామ్మా, నువ్వేం వెలగబెట్టావమ్మా పాప నయని అనుకుంటా అడిగేటప్పటికి, నువ్వు టాస్క్ ఆడలేదా కొంపలో లేవా అనుకుంటూ అసలు అక్కయ్య ఎంత మార్చేస్తుందంటే ఎక్స్ప్రెషన్స్, ఈ కొండబొమ్మలు రెండు ఇలా పైకి వెళ్ళిపోతాయి,
ఇటు ఎక్కడికో వెళ్ళిపోతే అన్నీ ఎంత అసలు ఎక్స్ప్రెసివ్ అంటే అమ్మాయి మాట్లాడినప్పుడు సూపర్గా ఎక్స్ప్రెసివ్గా మాట్లాడేస్తుంది, ఇంకా అబ్బాయిని ఇద్దరు కావాలన్నట్టు కాంటెంట్ ఇవ్వడం కోసం ఏదో వెకిలిగా బిహేవ్ చేసింది ఆ పిల్ల అయితే. కాసేపు నువ్వు ఇంట్లో లేవా, నువ్వు చూడలేదా, నేను అది చేశాను, నేను ఇది చేశాను, విష్ణుప్రియ ఇచ్చింది, మణికంట ఇచ్చాడు, నేను అక్కడ బాత్రూమ్ దగ్గర ఉన్నాను, మరి బాత్రూమ్ దగ్గర క్లీనింగ్ చేసేదాన్ని, కిచెన్లోకి ఎందుకు వచ్చావు, నీ ఇష్టం వచ్చిన పనులని నువ్వు చేసేస్తావా అనుకుంటే ఈయన మళ్ళీ పాయింట్, అసలు నువ్వు ఏదో ఒకటి అనాలి కాబట్టి నన్ను అంటున్నావేమో అనిపిస్తోంది నాకు, నేను నేసాను కదా నామినేషన్ అందుకని తిరిగి నన్ను నేస్తున్నావు అంతే అనుకుంటే అక్కడ క్లారిఫికేషన్ ఇచ్చేసింది. సో బేసిక్గా ఏంటంటే రివెంజ్ నామినేషన్లే, ఏదో ఇంత చేయ నోట్లోకి వెళ్ళే ఆహారం అంత రీజన్ పట్టుకుని వచ్చి మెహబూబు అలాంటి రివెంజ్ నామినేషన్ వేసేసుకున్నాడు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారే అని చూసుకుంటే ప్రేరణ అక్కడ వచ్చేసింది. ప్రేరణ పాయింట్స్ తోటాల్లాగా ఇలా వదులుకుంటూ పోయింది అంతే అలాగే విష్ణుప్రియ మీద. అసలు ఎంత క్లారిటీ ఉంటుందంటే అమ్మాయి మాట్లాడేటప్పుడు చాలా బాగా అన్ని ఇచ్చేస్తుంది పాయింట్స్. అమ్మాయి ఏం నా ఫేవరెట్ కాదు, పెద్ద తోపు అని కూడా నేను చెప్పట్లేదు, నిన్న చెప్పాను ఆల్రెడీ అమ్మాయి దగ్గర కూడా మిస్టేక్స్ ఉన్నాయి, చాలా సెల్ఫిష్గా ఆలోచిస్తుంది ఆ పిల్లని. కాబట్టి ఇవాళ పాయింట్స్ ఇచ్చేప్పుడు ఎంత క్లియర్ మైండ్ తోటి కరెక్ట్గా ఇచ్చి పడేసింది అంటే ఇంక మళ్ళీ మాట్లాడలేరు, ఏదైనా మాట్లాడినా దాన్ని ఏదో కప్పిపుచ్చడానికి అవుతుంది తప్ప చాలా బాగా ఇచ్చింది విష్ణుకి మాత్రం. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నేను ఏంటి అని నువ్వు చెప్పుకుంటావో అది కాదు నువ్వు అసలు ఖచ్చితంగాను, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అసలు నువ్వు నిన్ను ఎలా చూపించుకోవాలి అని నువ్వు అనుకుంటావు అలా అయితే నువ్వు కనపడవు బయటికి, నువ్వు ఏదో ఫేక్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది మా అందరికీను. నువ్వు ఏదో నాలో ఉన్న చైల్డ్ నాకు ఇష్టము కానీ నాలో ఉన్న అడల్ట్ నాకు ఇష్టం లేదంటావు కదా, కానీ నీలో ఉన్న అడల్ట్ నాకు నచ్చదు, అలాగే నీలో ఉన్న అడల్ట్ కూడా అంతే హార్ష్, మేమెంత హార్ష్, మేమెంత యాంగర్ చూపిస్తాము అన్నావో నీలో ఉన్న అడల్ట్ కూడా అంతే హార్ష్, నీలో ఉన్న యాంగర్ కూడా యాంగరే, నీదేమి జుజుబీ యాంగర్ కాదు, నీది కూడా యాంగరే, నువ్వు కూడా అంత రూడ్గా అంత మీన్గానే బిహేవ్ చేస్తావు కోపం వచ్చినప్పుడు. మీ అందరికీ తెలియాలి ఈమె ఎంత కోపం అంటే నేనంటే హెట్రెడ్ ఉంది అంటే ఈమెకి నన్ను కరిచింది చాలా గట్టిగా, మీకు ఎవ్వరికి కనిపించలేదు అది అన్నప్పుడు ఆ పిల్ల ఇది చేసుకోవాలి కదా, డిఫెండ్ చేసుకోవాలి కదా విష్ణుప్రియ, నేను ఎప్పుడు ఎందుకంటే చాలా పెద్ద స్టేట్మెంట్ నన్ను కరిచింది అనడం. సో అమ్మాయి అక్కడ కామ్గా ఉంది, డిఫెండ్ చేసుకోలేదు పోనీ, అమ్మాయి మాట్లాడుతోంది కదా రెస్పెక్ట్ తోటి కామ్గా ఉందా అనుకోవచ్చు, పోనీ లేటర్ ఆన్ ఏమైనా మాట్లాడిందా అంటే కూడా దాన్ని అడ్రస్సే చేయలేదు, నేను నిన్ను కరవలేదు అనే ఒక మాట కూడా చెప్పలేదు ఆ పిల్ల. సో డెఫినెట్గా ఐ థింక్ ఆ రోజు నాగార్జున గారు వీడియో వేసినా కూడా ఆ యాంగిల్లో కనిపించలేదు. సో ప్రేరణ కరిచిందని చెప్పినా కూడా నాగార్జున గారు కూడా కొట్టి పడేసారు, ఏమ్మా అలా చెప్పావు కరవలేదు అనుకుంటున్నాను, కానీ మేబీ అమ్మాయి డెఫినెట్గా కరిచే ఉంటుంది, మనకి ఎక్కడ ఏ యాంగిల్లోనూ కనపడలేదు కెమెరాలో. అండ్ విష్ణు కూడా ఇవాళ డిఫెండ్ చేసుకోలేదు, నేను కరవలేదు అని అమ్మాయి మీద వేసిన బాండాన్ని అయితే అమ్మాయి ఏమో ఆర్గ్యూ చేసి స్టాండ్ తీసుకోలేదు. సో దాన్ని బట్టి నాకేమర్థమైందంటే మేబీ అమ్మాయి కరిచే ఉండొచ్చు, అందుకే గట్టిగా అసలు ఆ పాయింటే తీయలేదు, మళ్ళీ ఎందుకు వచ్చిన కావాలా అనుకుందా ఏమో అనే అభిప్రాయం అయితే కలిగింది నాకు. సో అంత గట్టిగా నన్ను కరిచింది, అంత కక్ష ఉంది, నువ్వేదో నా మీద ప్రేమతోటి నన్ను ఇది చేయలేదు, అండ్ నువ్వు దాన్ని మళ్ళీ నువ్వు ట్విస్ట్ చేసి నేను సీతను కరవబోయి నిన్ను కరిచాను అనుకుంటూ అక్కడ ఏదో జోక్గా క్రియేట్ చేసావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ యాంగర్ని చూసుకో, నువ్వు నా యాంగర్ గురించి మాట్లాడేటప్పుడు అనుకుంటూ ప్రేరణ ఫస్ట్ ఒక పాయింట్ చెప్పింది. ఇంకా పాయింట్ ఉంది, ఇంకో పాయింట్ ఏంటంటే నువ్వు చాలా జెనరస్, నేను చాలా సింపతి చూపిస్తాను, చాలా యాంపతి కూడా ఉంటుంది నాకు అనుకుంటూ చెప్తావు కదా, నో దట్ ఈస్ వెరీ రాంగ్ అబౌట్ యూ. నాకు ఎందుకు అనిపించింది అంటే మొన్న నయనిక వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ విష్ణులో నేను ఒక ఫేక్ ఫ్రెండ్ని చూస్తున్నాను అనుకుంటూ చెప్పింది కదా, నేను చాలా షాక్ అయ్యాను ఏంటి ఇలా అనేసింది అని. కానీ తర్వాత నాకు అర్థమైంది మొన్న కిల్లర్ గర్ల్స్ దాంట్లో నేను అంత సఫర్ అయ్యాను, ఒక్కళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయలేదు, నేను అలా కూర్చుని ఏడుస్తూ ఉంటే నువ్వు అసలు వచ్చి ఒక్కసారి కన్సోల్ చేయడం కానీ, నిజంగానే ఫ్రెండ్ అంటే వచ్చి కన్సోల్ చేయడము, అట్లీస్ట్ హెడ్ మీద నిమరడము, షోల్డర్ ప్యాట్ చేయడము, ఇలాంటివి ఏదైనా చేస్తావేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నువ్వు అవేమీ చేయలేదు అసలు. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది నువ్వు చాలా ఫేక్ అనిపించేసి. మామూలప్పుడేమో నేను కిసు పెడతాను అనుకుంటా, నిజంగానే ఎగ్జాక్ట్గా ఇమిటేట్ చేసింది, నాకైతే చాలా నవ్వు వచ్చింది, ఎగ్జాక్ట్గా అలాగే బిహేవ్ చేస్తుంది ఆ పిల్ల విష్ణుప్రియ, చిన్నపిల్లలాగా గారాలు పోతూ అలాగే బిహేవ్ చేస్తుంది, ఎగ్జాక్ట్ బిహేవియర్ దింపింది బాడీ లాంగ్వేజ్. సో అది చేసి చూపించింది అక్కయ్య, నువ్వు మామూలుగా ఉన్నప్పుడేమో వచ్చి కిసులు పెడతాను అది ఇది అంటావు కదా, అవి ఎవరికి కావాలి, ఎవరికి అక్కర్లేదు, నిజంగా బాధలో ఉన్నప్పుడు వచ్చి కాస్త ఓదార్చేవాడే ఫ్రెండ్, నిజమైన ఫ్రెండ్, నాకు నీలో అలాంటి నిజమైన ఫ్రెండ్ కనిపించలేదు, నువ్వు అంతా ఫేక్ అని అని చెప్పేటప్పటికీ విష్ణుప్రియ ఇన్వాల్వ్ అయ్యి చెప్పింది ఏంటంటే, అఫ్కోర్స్ నువ్వు కోపం వచ్చి ఏడుస్తున్నావు, నీకు ఎందుకు అలా ఏడుస్తారు, ఎమోషన్స్ ఎందుకు చూపిస్తారు, ఎందుకు ఏడుస్తారు అంత ఈజీగా కొంపలో అన్నావు కదా నువ్వు ప్రేరణ, అందుకోసం నేను వచ్చి చేయలేదు, నువ్వే కంట్రోల్ చేసుకుంటావు, నువ్వు బాధ వచ్చి ఏడుస్తున్నావు అనుకోలేదు, కోపం వచ్చి ఏడుస్తున్నావు అనుకుని రాలేదు అంటే అఫ్కోర్స్ ఏదో ఒకటి నాకు బాధనే అనిపించింది, కోపంలో బాధ వచ్చింది, నాకు కోపం వచ్చింది దాంతోపాటు బాధ కూడా వచ్చింది, మిక్స్డ్ ఎమోషన్స్. సో అందుకని అట్లీస్ట్ నువ్వు ఒక ఫ్రెండ్ అనుకున్నప్పుడు వచ్చి ఒకసారి ఓదార్చచ్చు కదా అంటే, నేను కూడా అప్పుడు ఐఎమ్ గోయింగ్ త్రూ అ లాట్, నేను కూడా చాలా బాధలో ఉన్నాను అనుకుంటూ విష్ణు అక్కయ్య చెప్పేటప్పటికి ప్రేరణ చెప్పింది, నీకెందుకు బాధ వచ్చింది, పృథ్విన్ నేను ఆ రోజు ఎలిమినేట్ చేశాననే కదా అంటే, అఫ్కోర్స్ అవును నేను అందుకే బాధపడ్డాను అనుకుంటూ చెప్పింది, అసలు నీకు ఎందుకమ్మా, ఇందుకే నాకు అసలు ఆ అమ్మాయి గేమ్ నచ్చకపోవడానికి
హానెస్ట్లీ స్పీకింగ్ ఇంత డెలిబరేట్గా చెప్పడానికి విష్ణు అట్టర్ ఫ్లాప్ అయింది గేమ్లో అనేది చెప్పడానికి, ఇందుకే నీ గేమ్ నువ్వు చూసుకోవచ్చు కదా అంటాను నేను. ఇప్పుడు అబ్బాయి అంటే ఇష్టం వచ్చింది, ఓకే బయటకు వెళ్ళాక చూసుకో, పోనీ కాంపులో కూడా ఇష్టంగానే ఉండు, కానీ గేమ్ కూడా ఆడాలి కదా. ఇప్పుడు అబ్బాయిని ఎలిమినేట్ చేసిందని ప్రేరణని నేను కన్సోల్ చేయడానికి రాలేదని కూడా చెప్తోంది ఆ పిల్ల. దీన్ని బట్టి నువ్వు ఏమి కన్వే చేస్తున్న ఆడియన్స్కి అసలు నాకు అర్థం కాదు. నీ గేమ్ అంటూ ఒకటి ఉండాలి కదా, ఎంతో చాలా బాగా ఆడేస్తుంది అనుకుంటూ ఉన్నాను నేనైతే. విష్ణుప్రియాని ఫస్ట్లో కూడా బాగానే జెన్యున్గా ఉందిరా అని, తెగ అంత జెన్యున్ పనికిరాదు, అంత అవసరం లేదు. అంటే ఓవర్ జెన్యునిటీ కూడా అనవసరం, అది యాక్టింగ్ లాగా అనిపిస్తుంది. నీకు ఒక ఇది వచ్చినప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోవాలి నీ గురించి, అంతేగాని నేను పృథ్వీని నన్ను పృథ్వీని ఎలిమినేట్ చేశారు కాబట్టి నాకు నీ మీద కోపం ఉంచుకుంటాను అనుకుంటూ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అనిపించింది నాకైతే నీ గేమ్ ప్లే ఏది అనిపించింది. సో ఆ అమ్మాయి ఆ రీజన్ చెప్పేటప్పటికి అఫ్కోర్స్ నేను అలా బాధలో ఉన్నాను నువ్వు ఎలిమినేట్ చేసావని అనుకుంటా, అంటే నీకు ఇంక అంతకుమించి ఏం పనిపట్లేదు, నీకు ఎంతసేపు పృథ్వీతో ఫ్లట్ చేయడము లేకపోతే కూర్చోవడము అంతే, ఇంక అంతకుమించి నువ్వేం చేయట్లేదు, యూ లాస్ట్ యువర్ ఐడెంటిటీ అది ఇది అనుకుంటూ ప్రేరణ చెప్పేసింది. ఇంకా ఆ తర్వాత ఇంకో కొన్ని రీజన్స్ ఏం చెప్పిందయ్య అంటే, నువ్వు ఎవరు ఏం చెప్తే అది నమ్మేస్తావు, ఇప్పుడు మేము ఒక గ్రూప్ ఒక డిస్కస్ చేసుకుని ఇలా చేద్దాం అనుకుంటే ఎస్ ఎస్ కరెక్ట్ అంటావు, మళ్ళీ అదే డిస్కషన్ వేరే చోట వేరేలా జరుగుతున్నప్పుడు ఎస్ ఎస్ ఇదే కరెక్ట్ అంటావు, అసలు నీకంటూ ఒక ఒపీనియన్ లేదా, నువ్వు అంటూ ఒక పాయింట్కి స్టిక్ అయి ఉండవా, ఎవరు ఏం చెప్తే అది నమ్మేస్తావు, అలాంటి వాళ్ళు కష్టం ఈ హౌస్లో అనుకుంటూ చెప్పింది. అయితే విష్ణు దానికి డిఫెండ్ చేసుకుంది, ఎవ్రీ సిచ్యువేషన్ విల్ హ్యావ్ 1000 ఒపీనియన్స్, అలాంటప్పుడు అది తప్పు అని ఎలా చెప్తావు నువ్వు, నా ఇష్టం నేను నమ్ముతాను, నాకు రెండు డెసిషన్ మేకింగ్ నచ్చచ్చు కదా అంటుంది, అది ఎలా కుదురుతుంది. ఓకే నచ్చచ్చు, ఇప్పుడు నా రివ్యూ నచ్చచ్చు మీకు వేరే వాళ్ళ రివ్యూ కూడా నచ్చచ్చు, కానీ మీకంటూ ఒక ఒపీనియన్ ఉండాలి కదా మీకు కూడాను. ఇప్పుడు నేను ప్రేరణ బాగా ఆడుతుందండి అన్నాను, విష్ణు బాగా ఆడదండి అన్నాను, మీకు ఒక ఒపీనియన్ అనేది ఉండాలి కదా, విష్ణు బాగా ఆడుతుంది అని మీ ఒపీనియన్ అయి ఉండొచ్చు. సో అలాగా ప్రతి మనిషికి ఒక ఒపీనియన్ అనేది ఉండాలి కదా, ఆ ఒపీనియన్ అనేది నీకు లేదు అనుకుంటూ ప్రేరణ అడ్రస్ చేసింది. కానీ ఆ పిల్లకి అర్థమై ఆర్గ్యూ చేసిందా, దాన్ని ఏదో ఒకలాగా మనం నెగ్గేయాలి ఆర్గ్యుమెంట్ అని, లేకపోతే అసలు అర్థం కాలేదా? ఆ అమ్మాయి చెప్పిన పాయింట్ కరెక్టే, ప్రతి సిచ్యువేషన్కి కొన్ని రకాల పాయింట్ ఆఫ్ వ్యూస్ వస్తాయి, కానీ నీకంటూ నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉండాలి కదా, అది లేదు నీకు, ఎవరేం చెప్తే అలా గాలి ఫ్లో గో విత్ ద ఫ్లోలా వెళ్ళిపోతావు, అది కరెక్ట్ కాదు అనుకుంటూ చెప్పింది. మంచి పాయింట్ అది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి నేను బ్లేమ్ చేస్తున్నారే పృథ్వీ చుట్టే ఉంటావు, ఇన్ఫ్యాక్ట్ రివ్యూవర్స్ అందరూ కూడా బయట కూడా ఆడియన్స్ అవని ఎవరైనా అందరూ అలా చెప్తున్నారు అంటే ఎందుకు చెప్తున్నారు, నీకంటూ ఒక స్టాండ్ లేదు, నువ్వేమి ఆడట్లేదు, నీ గురించి నువ్వు ఆడదమ్మా ఇప్పటిదాకా గేమ్ అయితేను. సో అది చెప్తున్నారు అందరూ, అది అర్థం చేసుకోవట్లేదు ఆ పిల్ల అంతే, ఊరికే పృథ్వీలాగా ఆవేశం తెచ్చేసుకుని నన్ను ఏదో అనేస్తున్నారు, నన్ను ఏదో అనేస్తున్నారు, నేను ఏదో ఒకలా డిఫెండ్ చేసేసుకోవాలని చెప్పేసి గుడ్డొచ్చేలో పట్టేట ఆర్గ్యుమెంట్స్ తప్ప అక్కడ స్ట్రాంగ్ పాయింట్ అయితే కనిపించలేదు, ఇప్పటిదాకా అయితే ఏమని కనిపించలేదు నాకైతేను. సో అలా చెప్పింది. ఇద్దరి మధ్య చాలాసేపు జరిగింది ఆర్గ్యుమెంట్స్, చాలా బాగుంది వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ మాత్రం, ఇద్దరు ఒకరికొకరు కౌంటర్లు ఇస్తూ పోయారు, కానీ వెయిట్ ఎక్కువ ఉన్నది ప్రేరణకి మాత్రమే, ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఆర్గ్యూ చేసింది ఆ పిల్ల. విష్ణు చెప్పింది, మరి నువ్వు నా అగ్రెషన్ నా యాంగర్ గురించి మాట్లాడుతున్నావు కదా, మరి నీకు ఎంత అగ్రెషన్ వస్తుంది. అఫ్కోర్స్ ప్రేరణ చాలా లూజ్ టాక్ చేస్తుంది ఆ పిల్ల, సెల్ఫిష్ ఒకటి చాలా లూజ్ టాక్ కూడా వచ్చేస్తుంది, అంటే తెలియక వస్తుందా లేకపోతే ఏంటో తెలియదు, కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అమ్మాయికి ఇంగ్లీష్ పదాలు అయితే తెలుసు కదా. ఇప్పుడు ఐ వాంట్ హిట్ హిమ్ టైట్, ఐ హావ్ టు గివ్ హిమ్ అ స్లాప్ టైట్ స్లాప్ అనుకుంటే ఏదో చెప్పిందంట విష్ణు. ఆఫ్ కోర్స్ నేను కూడా విన్నాను ఆ రోజు, నబీల్నే అంది ఏదో గేమ్ ఏదో టాస్క్లో విన్నాను నేను, ఏంటి అమ్మాయి మరీ ఇంతలాగా అంటోంది, దాన్ని అడ్రస్ చేయలేదంట అని కూడా అనుకున్నాను నేను. అయితే విష్ణుప్రియ ఉంది ఆ రోజు, సో అమ్మాయి అది అడ్రస్ చేసింది, కరెక్ట్ పాయింట్ తీసింది. అయితే చెప్పింది, మరి నువ్వు నా అగ్రెషన్ అవన్నీ చెప్తున్నప్పుడు నువ్వు కూడా మరి అదే కదా చేసావు, అప్పుడు నబీల్ విషయంలో నువ్వేం చేసావు, నబీల్ సరిగ్గా ఆడట్లేదు, అది చేయట్లేదు ఇది చేయట్లేదు, ఐ వాంట్ టు గివ్ హిమ్ అ స్లాప్ అనుకుంటూ చెప్పావు కదా అంటే నబీల్ అక్కడ షాక్ షేక్ అయిపోయాడు, ఏంటరే మధ్యలో ఎవడు నన్ను కొడదాం అనుకున్నారా, వాట్ ఈస్ దిస్ బిగ్ బాస్, ఏంటి బిగ్ బాస్ అనుకుంటూ కెమెరాను చూసి కాసేపు షాక్ అయిపోయాడు అతను, మధ్యలో నన్ను ఎందుకు రా కొడదాం అనుకున్నారు మీరు అనుకుంటూను. అయితే ప్రేరణ కూడా ఆర్గ్యూ చేసింది, నువ్వు నాకు చెప్పకు నా అగ్రెషన్ గురించి, నాది క్షణిక ఆవేశం అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే అనుకుంటూ చెప్పేసింది. కానీ విష్ణుప్రియ ఏదైనా అగ్రెషనే నాకున్నది నీకున్నది, సో నువ్వు కూడా కంట్రోల్ చేసుకో అనుకుంటూ ఆ పిల్ల చెప్పేసింది. అయితే ఫైనల్గా ప్రేరణ తేల్చింది ఏంటయ్యా అంటే, విష్ణు నీ కోసం నువ్వు ఆడింది లేదు ఇప్పటిదాకా ఒక టాస్క్, నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకున్నది లేదు, సో నీ గురించి కూడా ఎప్పుడైనా ఏదైనా రిమార్క్ వచ్చినా ఏమొచ్చినా ఎవరైనా కమెంట్ పాస్ చేసినా కూడా నీ గురించి నువ్వు అంత స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకోలేదు, కానీ నేను పృథ్వీని ఎలిమినేట్ చేశానని చెప్పి నువ్వు ఇంత గొడవ పెట్టుకున్నావు ఇప్పుడు నాతోటి. అండ్ అలాగే ఎవరు పృథ్వీతోటి ఏమి ఆర్గ్యుమెంట్ పెట్టినా నువ్వు ముందు దూరిపోతావు వచ్చేసి, నీకు సంబంధం ఉన్నా లేకపోయినా, సో దట్ ఈస్ వెరీ రాంగ్, అబ్బాయితో ఇష్యూ ఉంటే వాళ్ళు చూసుకుంటారు, నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు, నీకు ఇంకా వేరే పని పాట్లేదు, యు ఆర్ లూజింగ్ యువర్ ఐడెంటిటీ, యు ఆర్ లూజింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ దిస్ ప్రాసెస్ అనుకుంటూ అక్కే చెప్పేసింది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ప్రేరణ పృథ్వీని నామినేట్ చేసింది, చెప్పిన రీజన్ ఏమిటంటే సేమ్ ఇలాగే చెప్పింది, ఏంటి నువ్వు ఫస్ట్లో ఎప్పుడో ఒకే ఒకసారి మాత్రమే నువ్వు ఒకసారి బుర్రవాడి నీకు ఇష్యూస్ ఉన్న వాళ్ళని నామినేట్ చేసావు, తర్వాత
మాత్రం అంతా కూడా నీది మొత్తం రివెంజ్ గేమే. అసలు ఎక్కడా కూడా ఒక పాయింట్ తీసుకుని వచ్చి స్ట్రాంగ్ గా వ్యాలిడ్ పాయింట్ తోటి నామినేట్ చేసింది ఏం లేదు. నిన్ను ఎవరైనా చేసినా ఆర్ నీకు ఆటలో ఏమైనా అయినా వాళ్ళని వేసుకుంటూ వెళ్ళిపోతావు. నిన్ను ఎవరైనా నామినేట్ చేస్తే వాళ్ళని నామినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. దట్ ఈస్ వెరీ రాంగ్. అండ్ మోర్ ఓవర్ మన ముస్టాష్ అలాగే ఈ బియర్డ్ అండ్ హెయిర్ త్యాగం చేసే టాస్క్ వచ్చినప్పుడు అసలు నువ్వు ఒక స్టెప్ కూడా ఫార్వర్డ్ తీసుకోలేదు. ఏమైంది ముస్టాష్ మళ్ళీ గ్రో అవుతుంది కదా, అందులో ఏముంది? అండ్ ఇంకా గేమ్కి ఎంతో చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ చాలా మంది రెడీగా ఉన్నారు చేయడానికి ఏదైనా కూడా, అంటే మొత్తం మీద టాస్క్ నెగ్గడానికి రెడీగా ఉన్నారు ఏదైనా సాక్రిఫైస్ చేయడానికి. నువ్వు అసలు అసలు వన్ స్టెప్ కూడా చేయలేదు. చాలా స్ట్రిక్ట్గా ఎన్నిసార్లు అడిగినా కూడా నేను చేయను చేయను అనుకుంటూ ఉన్నావు. మరి అలాంటి వాళ్ళు ఇంట్లో ఉండడం అసలు వేస్ట్, అందుకని నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నాను. కానీ పృథ్వీ దానికి డిఫెండ్ చేసుకున్నాడు, నాకు ఇమ్యూనిటీ అవసరం లేదు, ఇమ్యూనిటీ కావాలి అనుకున్న వాళ్ళు ఆడేద్దాన్ని నాకు అవసరం లేదు, నేను కావాలనుకోలేదు అనుకుంటూ చెప్పాడు. అయితే ప్రేరణ ఏమో ప్రతి వాళ్ళు గేమ్ ఆడతారు, ప్రతి వాళ్ళు ఆడాలనుకుంటారు, కానీ నువ్వు మాత్రం ప్రతి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతావు. నేనే గ్రేట్, నేను ఆడిందే గేమ్, నేనే బాగా ఆడానే అంట ఉంటావు, అందుకని నువ్వు చేసినట్టే నేను కూడా చేస్తున్నాను అంటే అతనేమో ఇంకా అక్కడతో అక్కడే పర్సనల్ అటాక్ వెళ్ళాడు, విచ్ ఇస్ వెరీ రాంగ్ అనిపించింది. ఆ నువ్వు మాత్రం జుట్టుకు రంగు వేసుకుని కూర్చో అనుకుంటూ చెప్పాడు. ప్రతిసారి అబ్బాయి పర్సనల్గా వెళ్ళిపోతున్నాడు. నిన్న రోహిణి గారిని కూడా ఫిజికల్గా నువ్వు మీరు కొంచెం లావుగా ఉన్నారు అన్నట్టుగా అమ్మాయిని పైకి కిందకి చూసి మీరు పరిగెట్టలేరు లేండి అన్నట్టుగా చూశాడు. ఇవాళేమో ప్రేరణ హెయిర్ కలర్ గురించి ఎందుకు అబ్బాయికి అసలు నాకు అర్థం కాదు, ప్రేరణ మీరు కూడా హెయిర్ కలర్ వేసుకుని కూర్చోండి అంటే ఈ పిల్ల కూడా కౌంటర్ ఇచ్చింది. ఏం తప్పలేదు, ఆ పిల్ల కూడా కౌంటర్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది అంటే నీకు ఎంతసేపు అందరితో గొడవలు పెట్టుకోవడము, లేకపోతే ఫ్లర్టింగ్ విష్ణుప్రియతో ఫ్లర్టింగ్ చేసుకుంటావు, లేకపోతే గొడవలు పెట్టుకుంటావు, అంతకు మించి ఏమీ లేదు గేమ్ అనుకుంటే ఇచ్చింది. బాగానే ఇచ్చి పడేసింది. మరి అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు బి రెడీ కదా, నువ్వు అంటున్నావు లూజ్ టాక్ చేసినప్పుడు నీకు కూడా లూజ్ టాక్ వస్తుంది, సో దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. ఇవాళ మాత్రం కామెడీ ఏంటంటారా, ఎవరు ఇప్పుడు పృథ్వీతో ఆర్గ్యుమెంట్ అవుతున్నా కూడా విష్ణుప్రియాని తోసేసి ఆ పిల్లని కూడా తిట్టేశారు మధ్యలో. విష్ణుతో గొడవ అవుతుంటే కూడా పృథ్వీని లాక్కుని వచ్చేసి పృథ్వీని కూడా వేసారు. మొత్తం జంట పక్షులు కదా వీళ్ళిద్దరు మరి, అందుకని ఇద్దరికి పడిపోయింది వాళ్ళు బాగా గట్టిగా. అందుకే రియలైజ్ అయ్యాడు లాస్ట్ లో కొంచెం అట్లీస్ట్ మంచి డెసిషన్ తీసుకున్నాడు. ఇంకా ఆ తర్వాత ఎవరు వచ్చారా అని చూసుకుంటే గంగవ్వ గారు వచ్చేసారు. బాబాయ్ గంగవ్వ గారు ఏంటి అసలు రేపు ఏదో చేసేస్తున్నారు, అసలు ప్రాంకే కదా, బాగానే ఇలా అందరూ ట్రైన్ చేసి పంపించారు, ప్రాంకే లే, అంతకు మించి ఏం లేదు, మాకు అర్థమైపోతుంది. లేకపోతే ఆవిడ అంతటా ఆవిడ ఆలోచించి ఇలా చేద్దాము అనుకుంటారని నేనైతే అనుకోవట్లేదు రా, షూర్గా 100%. సో ఇంట్లో వాళ్ళే ఎవరో చెప్పుంటారు, లేదా లేకపోతే ఆల్రెడీ కాంప్లోకి వచ్చేటప్పుడు నువ్వు హింటింగ్ ఇచ్చుంటావు, మేడం గారు మీరు కాంప్లోకి వెళ్ళక సిచ్యువేషన్ చూసుకుని ఇలా చెల్లరేగిపోండి అంతే అన్నట్టుగా చెప్పుంటావు. ఆవిడ ఇది తీసుకుని ఉంటారు ఛాన్స్ అంతే. సో చూద్దాం రేపు ఏమవుతుందో, రేపటి సంగతి ఎందుకు కానీ మనకి ప్రజెంట్ ఏమైందంటే గంగవ్వ గారు వచ్చేసి నిఖిలేశ్వరరావు నేను ఇటు విష్ణుప్రియాని నామినేట్ చేశారు. రెండు మంచి పాయింట్స్ చెప్పింది ఆవిడ, తెలుసో తెలియకో పాపం ఎంతో కొంత మంచి పాయింట్లు చెప్పింది చాలా మంది కంటే, ఆవిడ చాలా కరెక్ట్గా చెప్పింది. ఇంకో నిఖిలేశ్వరరావు నిన్ను ఎందుకు నామినేట్ చేస్తున్నానంటే నేను మొన్న కింద మీద పడిపోయి తుక్కు తుక్కు కింద ఆడేశారు, నువ్వు అలా కింద కింద పడిపోయి ఆడేస్తుంటే నాకు కడుపులో టుక్కు టుక్కు అయిపోయి దుడుదుడు అయిపోయింది చాలా, నువ్వు టెన్షన్ వచ్చేసి పాప పెద్దవాడు కదా దాడొచ్చేసి ఉంటుంది ఆవిడకి టెన్షన్, అందుకని నాకు నచ్చలేదు, నువ్వు పెద్దవాడివి నువ్వు జాగ్రత్తగా మమ్మల్ని అందరినీ చూ, ఏజ్లో పెద్ద కాదురా బాబు నేను అనేది, కొంపలో అందరినీ బాగా చూసుకునే పెద్ద మన రేలంగి మావే కదా, అందుకని ఆ తరహాగా నువ్వు చూసుకుంటావు అనుకుంటే నువ్వు కూడా అలా చేసేటప్పుడు చాలా భయం వేసేసింది నాకు, అలా చెయ్యక ఇక మీద అనుకుంటూ చెప్పేటప్పుడు నిఖిల్ ఎక్స్ప్రెషన్ నాకు మాత్రం చాలా బాగా క్యూట్గా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే గంగవ్వ గారు పాపం ఆవిడ ఏజ్కి ఎంత బాగా రెస్పెక్ట్ ఇచ్చాడు చూడండి, ఒక్క మాట కూడా మాట్లాడలేదు, నువ్వు రా వేసుకోండి అనుకుంటూ అట్లా ఆ జెస్టర్ ఏదైతే చూపించాడో, అంటే పాపం ఆ అబ్బాయి అంత మర్యాద ఇచ్చాడు ఆవిడకి అన్నట్టుగా అనిపించింది. అండ్ ఆ అబ్బాయి పర్సనాలిటీ కూడా అర్థం చేసుకోవాలి మనం, అక్కడ ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడు, ఇంకా మారు మాట్లాడలేదు, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఆ మిస్టేక్ ఎలాగో అన్నట్టుగా ఆవిడకి కూడా రెస్పెక్ట్ ఇచ్చి కొట్టించేసుకున్నాడు నామినేషన్. ఇంకా అలాగే మన గంగవ్వ గారు విష్ణుకి చెప్పింది కూడా మంచి పాయింట్ చెప్పింది, నువ్వు మొన్న నన్ను అరిచావు కదా, నేను అట్లా అన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది, నా మనోరాలు నా మీద అరిచింది, అలా అనకుండా ఉండుండాల్సింది, నాకు చాలా బాధ కలిగింది అనుకుంటూ ఆవిడ చెప్పింది. అయితే విష్ణు దాన్ని మళ్ళీ డిఫెండ్ చేసుకుంది, అవును గంగవ్వ గారు మీరు అలా అనడం నాకు కూడా నచ్చలేదు, నేను కూడా బాధపడ్డాను, మీరు అలా కాకుండా ప్రతిసారి మీరు ఓడిపోతారు ఓడిపోతారు అనుకుంటూ నెగిటివ్గా అంటూ ఉంటే నాకు బాధ వస్తుంది కదా అనుకుని అందుకుని అలా అరిచాను ఆ ఆవేశంలో, సారీ గంగవ్వ గారు అనుకుంటూ చెప్పింది. కానీ గంగవ్వ వెళ్ళి గట్టిగా కొట్టేసింది అంతే మన కొండని. ఇంకా ఆ తర్వాత ఎవరు వచ్చారే అని చూసుకుంటే నిఖిలేశ్వరరావు వచ్చేసాడు. నిఖిలేశ్వరరావు పాయింట్ కూడా ఓకే బాగానే ఉంది, ఏంటంటే మెహబూబ్ని 9 నామినేట్ చేశాడు ఆయన. మెహబూబ్కి చెప్పిన రీజన్ ప్రిటీ మచ్
హరితేజ గారు నైని చెప్పినట్టే ఉంది. పాయింట్ కూడా ఏంటంటే నువ్వు ఆ రోజు మనం అందరం పడుకునేటప్పుడు డీల్ సెట్ చేసుకున్నాము, ఎవరు కూడా నెక్స్ట్ డే సాంగ్ ప్లే అయ్యేంత వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేసుకోవద్దు, అంటే ఛార్జింగ్ ఇస్తారా మీరు, మేము ఎన్ని పాయింట్లు ఇస్తాము అలాంటివి ఏం పెట్టుకోవద్దు. సో మీరు ఎవరికి వాళ్ళు పడుకుని పోదాము, రేపు పొద్దున్న చూసుకుందాము, గేమ్ పాజ్ చేద్దాం అనుకుంటూ డీల్ సెట్ చేసుకున్నాం కదా. కానీ నువ్వు ఆ మాట మీద ఉండకుండా నేను మధ్యరాత్రిలో లేదు చూసినప్పుడు నువ్వు వెళ్ళిపోయి అక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటున్నావు, నాకు అది అసలు నచ్చలేదు, ఏదో మోసం చేసినట్టుగా అనిపించింది. సో ఒక మాటకి స్టిక్ అయ్యి ఉండలేదు నువ్వు, అందుకని నేను నామినేట్ చేస్తున్నాను అనుకుంటూ చెప్పేశాడు. అయితే మహబూబ్ ఏదో చెప్పాడు కానీ పెద్దగా పాయింట్ ఏం లేదు, అందులో స్ట్రాంగ్ పాయింట్ ఏదో నిఖిలేశ్వరరావుదే మంచి స్ట్రాంగ్గా రీజన్ ఇచ్చేసాడు. నైనికి కూడా నువ్వు పెద్ద ఏం ఆడలేదు మన సూపర్ ఫోన్ సూపర్ ఛార్జర్స్ టాస్క్లో, నువ్వు పెద్దగా ఆడినట్టుగా ఏమీ అనిపించలేదు నాకు, కంపారిటివ్లీ కొంచెం లో పర్ఫార్మెన్స్ ఉంది నీది అనుకుంటూ చెప్పడం జరిగింది. ఆ పిల్ల కూడా పెద్ద ఆర్గ్యూ చేయలేదు, ఓకే నేను ఆడానో లేదో నాకు తెలుసు, సో మీరు వేద్దాం అనుకుంటున్నారు కదా వేయండి అనుకుంటూ చెప్పేసింది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ గ్యాప్ వచ్చింది. బ్రేక్లో యష్మి అండ్ ప్రేరణ కూర్చొని మాట్లాడుకుంటున్నారు విష్ణుప్రియ గురించి. యష్మి చెప్తోంది ప్రేరణ, అసలు ఆ అమ్మాయి పెద్ద స్నేక్ లాంటిది, అసలు నాకు అర్థం కాదు ఎంతసేపు నీకు అనిపించలేదా ఎంతసేపు పృథ్వీ చుట్టే ఉంటుంది అమ్మాయి గేమ్, అసలు ఏమీ వేరే ఏమి ఆడట్లేదు, తను ఏమైనా అంటే కూడా వచ్చేస్తోంది అంటే యష్మియా నాకు తెలుసు నేను కూడా అబ్జర్వ్ చేశాను, నా నామినేషన్ కూడా విష్ణుప్రియానే అనుకుంటూ వాళ్ళిద్దరూ అక్కడ మాట్లాడుకున్నారు. ఇక్కడ ప్రేరణ అమ్మాయిని ఇన్ఫ్లుయెన్స్ చేసిందా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యష్మి అంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయే క్యాండిడేట్ అయితే కాదు, కొంచెం బుర్ర అయితే వాడుతుంది. బట్ అక్కడ ప్రేరణ ఒపీనియన్ షేర్ చేసుకుంది అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ అయిందని నేను అనుకోవట్లేదు, అమ్మాయి ఆల్రెడీ ప్రేరణకు ఆ రోజు ఆ టాస్క్లోనే సపోర్ట్ చేసింది కాబట్టి. సో అదే ఉద్దేశంతో నేనేమనిపిస్తోంది అంటే అమ్మాయి ఓన్ డిసిషన్స్ అయితే తీసుకోగలదు ఖచ్చితంగా, ఎవరో ఒకరు వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయక్కర్లేదు అమ్మాయిని. సో అదే దాని మీద వచ్చి యష్మి నామినేట్ చేసింది విష్ణుప్రియాని. విష్ణుకి ఏం చెప్పింది అయ్యా అంటే, విష్ణు మనం ఇప్పుడు వచ్చి 7 వీక్స్ అయ్యింది, 7 వీక్స్లో అసలు నీ గేమ్ ఏంటో నాకు తెలియట్లేదు, అసలు నువ్వేమీ గేమ్ ఆడట్లేదు, నీకంటూ స్టాండ్ తీసుకోవట్లేదు, ఒక ఇండివిజువల్ గేమ్ ఆడట్లేదు, ఎంతసేపు పృథ్వీ చుట్టే ఒక కంటెస్టెంట్తోనే ఉంటున్నావు నువ్వు, సో అది నాకు నచ్చలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇండివిజువాలిటీ కోల్పోతున్నావు, అండ్ మోర్ ఓవర్ నీకు వచ్చి నువ్వు ఏదైనా తప్పు చేసావు అని నాకు పర్సనల్గా అనిపించి నీకు హెల్ప్ అవుతుంది అని చెప్దామని వస్తే నువ్వు అసలు ఎప్పుడు దాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండవు, ఎప్పుడు ఏదో నిన్ను బ్లేమ్ చేస్తున్నాము అనే ఉద్దేశంలో ఉంటావు నువ్వు ఎప్పుడూ, సో యాక్సెప్ట్ చేసేయడానికి రెడీగా ఉండవు. అంటే అఫ్కోర్స్ నాకు నచ్చదు నువ్వు నన్ను నవ్వకు అని చెప్పావు, అలాగ వెకిలిగా నవ్వకు అది అని చెప్పావు, అండ్ అలా చేయకు ఇలా చేయకను అవన్నీ నేను యాక్సెప్ట్ చేయను, అది నా ఇష్టం అనుకుంటూ చెప్పింది అక్కయ్య. అయితే దట్ నేను అదేం అనట్లేదు, కాకపోతే కిచెన్లో జరిగింది కదా, సో బేసిక్గా వాళ్ళ డిస్కషన్ ఏంటంటే కిచెన్ గురించి, కిచెన్లో నువ్వు నన్ను రేషన్ గురించి పట్టించుకోకూడదు అది ఇది అన్నావు కదా, రేషన్ పట్టించుకోవాలి ఖచ్చితంగాను, లేకపోతే అప్పుడు తక్కువ పడుతుంది లేదా వేస్టేజ్ అయిపోతుంది కదా, సో ఖచ్చితంగా రేషన్ అనేది ఇంపార్టెంట్ అంటే ఈవిడ విష్ణుప్రియ గారు. సీతక్క దిగిపోవడానికి కూడా కిచెన్ నుంచి ప్రేరణ అనే రీజన్ నేను కాదు అది ఇది అని కూడా చెప్పేటప్పటికీ, కాదమ్మా నేను కాదు నాకు చెప్పింది నువ్వే రీజను అది ఇది అని కూడా ప్రేరణ ఇన్వాల్వ్ అయింది. అయితే విష్ణు ఏమో తను నాకు చాలా క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్ సీత, నాకు చెప్పింది ఎందుకు కిచెన్లోంచి వచ్చేసాను అంటే ప్రేరణ అన్ని మైక్రో మేనేజ్మెంట్ చేస్తుంది అందుకోసం నేను వచ్చేసాను అనుకుంటూ చెప్పింది. అంటే నాకు చెప్పింది విష్ణు వల్ల నేను వచ్చేసాను బయటికి అని, విష్ణు వచ్చి అన్ని చేయించుకుంటూ ఉంటుంది, ఇండివిజువల్ కుకింగ్ చేయమంటే నేను ఎక్కడ చేస్తాను, నేను చేయను అని చెప్పాను, తనకి చేయను అని చెప్పాను, నీకు చేయను, అందుకని ఓవరాల్గా ఎవరికి చేయను నేను అనుకుంటూ బయటకు వచ్చేసాను అనుకుంటూ చెప్పింది అనుకుంటూ ప్రేరణ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. అయితే ఇద్దరు మాట అనుకున్నారు. సో విష్ణు ఏమో నువ్వు మాట్లాడద్దు మధ్యలో అంటే యష్మి కూడా చెప్పింది నా నామినేషన్ కదా నేను మాట్లాడతాను నువ్వు ఊరుకో ప్రేరణ అంటే, అఫ్ కోర్స్ నానేం వచ్చింది నేను మాట్లాడతాను అనుకుంటూ ఆవిడ వెర్షన్. అయితే విష్ణు ఏమో ఇంకా రెచ్చగొట్టడానికి ప్రేరణ 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 అనుకుంటూ ఇన్వాల్వ్ చేసి ఆ నేమ్ని ఇంకా రెచ్చగొట్టింది ప్రేరణని. సో ఓవరాల్గా చూసుకుంటే యష్మి బేసిక్గా విష్ణుని నామినేట్ చేసింది, ఇండివిజువాలిటీ లేదు నీకు, ఇండివిజువల్ గేమ్ లేదు, ఒక స్టాండ్ లేదు, అందరూ ఇదే పాయింట్ రా విష్ణుప్రియకి, అఫ్ కోర్స్ కరెక్ట్ పాయింటే, సో అది పెట్టుకుని వచ్చేసారు, అదే చెప్పింది విష్ణుప్రియకు కూడాను. ఇంకా ఆ తర్వాత మెహబూబ్కి చెప్పిన పాయింట్ ఏంటయ్యా అంటే, మీరు అన్ని చాలా స్పోర్టివ్గా తీసుకుని స్పోర్టివ్గా ఆడతారనుకున్నాను కానీ మీరు అలా కాదు, అన్ని పర్సనల్గా తీసుకుంటున్నారు, అండ్ మోర్ ఓవర్ మీరు షీఫ్ అయినప్పుడు, మీరు షీఫ్గా ఉన్నప్పుడు కిచెన్ నీట్గా లేదు, చాలా వెజిటేబుల్స్ వేస్ట్ అయిపోయాయి, అండ్ కిచెన్ అండ్ డైనింగ్ టేబుల్ కూడా చాలా డర్టీగా ఉండింది బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చినప్పుడు కూడాను, ఓవరాల్గా మీరు షీఫ్గా ఉన్నప్పుడు ఇల్లు నీట్గా లేదు, ఎక్కడెక్కడ పనులు అలాగే ఉండిపోయాయి అంటే మహబూబ్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే, ప్రతి వాళ్ళు 24/7 టాస్క్లు ఆడుతూనే ఉన్నారు ఒక్కొక్కళ్ళును, అసలు ఎవరు ఖాళీగా లేరు, అందరూ బిజీగా ఉన్నారు, సో ఆ టైంలో ఎక్కడ క్లీన్ చేస్తారు అండ్ ఎవరెవరికి వాళ్ళకి టైం వచ్చినప్పుడు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తున్నారు, నేను ఆపి గేమ్ ఆడిపించేసి చేయమని చెప్పలేను కదా, ఆ మటుకు నేను క్లీన్గానే మెయింటైన్ చేశాను అనుకుంటూ ఆయన వర్షన్ అని చెప్పేసుకున్నాడు. అండ్ యష్మి ఇంకో పాయింట్ ఏంటంటే, నువ్వు ఎవరితోనూ కలవట్లేదు, ఎంతసేపు నబీల్తోనే ఉంటావు అనుకుంటూ చెప్పేటప్పటికి, నబీలు నాతో ఒకసారి 2 సార్లు మాట్లాడాడమ్మా, మేమిద్దరం ఏం కూర్చొని మాట్లాడుకోవట్లేదు అనుకుంటూ చెప్పడం జరిగింది. సో నాకు అనిపించేది ఏంటంటే మహబూబ్ విషయంలో అబ్బాయికి ఫస్ట్ నుంచి ఉన్న ప్రాబ్లం అదే, ఈ అబ్బాయి వచ్చి ఊసే గాడిది వచ్చి మేసే గాడిదని చెడగొట్టి
పట్టింది అన్నట్టు నబీల్కి వచ్చి ఆ డిస్కషన్ పెట్టాడు. అప్పట్లో సీజన్లో సోహెల్తో కూడా ఎక్కువ ఉండేవాడు. సో మిగతా కంటెస్టెంట్స్ అయితే ఇప్పటిదాకా నేనైతే చూడలేదు, వాళ్ళందరితోనూ కలుస్తారు. సో మెహబూబ్ మరి అలా ఎందుకు ఉన్నాడా, లేకపోతే అది జస్ట్ కోయిన్సిడెన్సా, లేకపోతే మనకి ఆ బిట్లే ఎడిటర్ మా చూపిస్తున్నాడా అలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి అనేది మనకు తెలియదు. కానీ సో వాళ్ళకు కూడా ఇంట్లో వాళ్ళకి ఎక్కువ శాతం నబీల్తోనే ఉంటున్నాడు అనే అభిప్రాయాన్ని వచ్చేలాగైతే చేశాడు మరి మెహబూబు. సో అందుకని ఆ పాయింట్ మీద కూడా వేసింది, ఎక్కువ శాతం నబీల్తోనే ఉంటున్నాం, ఎవరితో మాట్లాడట్లేదు అనుకుంటున్నాను. నేనైతే అందరితో మాట్లాడుతున్నాను, మీరు ఎక్కడో ఉంటారు, నేను ఎక్కడో పని చేస్తుంటాను, అప్పుడు వచ్చి మీరు మళ్ళీ వెతుక్కుని నేను మాట్లాడలేను కదా అనుకుంటూ ఆయన ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. సో ఓవరాల్గా యష్మి పాయింట్స్ అయితే ఇవి విష్ణుకిను మన మెహబూబ్కిను. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారే అని చూసుకుంటే అవినాష్ వచ్చేసాడు. అవినాష్ వచ్చేసి నిఖిల్ పృథ్వీని నామినేట్ చేసేసాడు. చెప్పిన రీజన్ పృథ్వీకి ఏంటంటే, నువ్వు ఏంటంటే ప్రతిసారి రివెంజ్ నామినేషన్ వేస్తావు, అది పక్కన పెట్టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్లో నన్ను డిస్రెస్పెక్ట్ఫుల్గా నన్ను మాట్లాడేవు నా గురించి, అందుకని నేను అప్పుడు ఆపు ఆపు అంటే నువ్వు ఆగకుండా కంటెస్టెంట్స్ వేరే వాళ్ళు చెప్తున్నా కూడా వినకుండా దాన్ని ప్రొలాంగ్ చేసావు, అది నాకు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్రెస్పెక్ట్ చేయడం అనేది నచ్చలేదు అనుకుని చెప్తే దాన్ని పృథ్వీ అగ్రీ చేసి ఐఎమ్ సారీ, ఒకవేళ నీకు అలా అనిపించి ఉంటే అది ఆ మూమెంట్లో నేను అలా చేసేసాను అనుకుంటూ దానికైతే సారీ చెప్పాడు. తర్వాత అవినాష్ చెప్పడం ఏంటంటే అది అన్నెసెసరీ పాయింట్ ఏమో అనిపించింది, అంటే నువ్వు ఒక స్టెప్ ఫార్వర్డ్ చేస్తుంటే బాగుండేది అన్నాడు. దేనికి, బియర్డ్ త్యాగం చేసే విషయంలో ఆర్ హెయిర్ త్యాగం చేసే విషయంలో నీ వంతు ప్రయత్నం, నువ్వు ఒకటి ఒక స్టెప్ ఫార్వర్డ్ చేసి నేను చేస్తా అని ఉండాల్సింది అనుకుంటూ చెప్పడం జరిగింది. అది అతని గేమ్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు, మనం ఆ రోజు కూడా అనుకున్నాం, నేను మనీ కోసము లేకపోతే కప్పు కోసం విన్ అవడం కోసం నన్ను నేను కోల్పోలేను అన్నట్టుగా ఆలోచించి ఉండొచ్చు అతను. సో అది అతని స్ట్రాంగ్ పాయింట్ ఏమో అందుకని రాలేదనుకున్నాం. సో అదే చెప్పాడు, నా ఇష్టం అది, నేను రాలేను, నాకు నా బియర్ త్యాగం చేయడానికి నేను రెడీగా లేను, ప్రైజ్ మనీలో యాడ్ చేసుకోవడం కోసము నాకు అవసరం లేదు, నాకు బియర్డ్ అంటే నాకు ఇంపార్టెంట్ చాలాను, నాకు ప్రైజ్ మనీ కంటే. అంటే మన అవినాష్ కౌంటర్ వేశాడు, మరి బిగ్ బాస్ ఎందుకు వచ్చావు అన్నాడు. అయితే బిగ్ బాస్కి వచ్చింది నేను గెలవడానికే అన్నాడు. మరి గెలిస్తే డబ్బులు వస్తాయి కదా, వద్దా మాకు ఇచ్చేసుకుంటా వేడి అంటే అది వేరు, అది కంప్లీట్ హోల్ గేమ్ గెలవడము, టాస్క్ గెలవడం కాదు కదా, అంటే మరి అక్కడ కూడా డబ్బులు వస్తాయి కదా, డబ్బులు ఇస్తారన్నాడు కదా. అంటే మరి అలాంటప్పుడు నువ్వు 50,000 కట్టింగ్ ఎందుకు చూస్ చేసుకున్నావు, 1,00,000 కట్టింగ్ కూడా ఉంది కదా, నువ్వు చెప్పు మరి అంటే అక్కడ అవినాష్ని లాక్ వేసాడు స్ట్రాంగ్ పాయింట్తో పృథ్వీ. అఫ్కోర్స్ అది నా ఇష్టము అనుకుంటూ అవినాష్ తేలిపోయాడు. అయితే మరి అది అది చెప్పు, అది నీ ఇష్టం, అయితే ఇక్కడ ముస్టాష్ త్యాగం చేయడానికి రెడీగా లేకపోవడం నా ఇష్టం అది అనుకుంటూ అక్కడికి అతను లాక్ వేసాడు. ఇన్ఫ్యాక్ట్ అవినాష్ ఫస్ట్ వేసిన పాయింట్ డిస్రెస్పెక్ట్ అది అతన్ని వేసుకున్నాడు. పెద్ద ఫుల్ బళ్ళు అనే అద్భుతమైన ట్విస్ట్ ఉన్న నామినేషన్ అని చెప్పుకోవడానికి లేదు, ఏవో అతనికి డిస్రెస్పెక్ట్ వచ్చిందో ఒక పాయింట్ను, బియర్డ్ త్యాగం లేదని కూడా చెప్పాడు, అది రాంగ్ అనిపించింది, అనవసరం, అన్నెసెసరీ, తన్ని తన పోయి తనే తవ్వుకున్నట్టుగా అనిపించింది. మరి కరెక్ట్ పాయింటే కదా, నువ్వు 100,000 రూపాయలు వచ్చేవు కదా మరి ప్రైజ్ మనీ కొంప కోసం, మేము ఏదో ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసాం, అందరిని ఎంటర్టైన్మెంట్ వచ్చింది డెఫినెట్గా మన అవినాష్ వల్ల, కాకపోతే మనీ ప్రైజ్ మనీ మరి 1,00,000 కూడా ఉంది, నువ్వు ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అది అంటే మరీ వరస్ట్గా ఉంది, మొత్తం జుట్టికి చేయాలి కదా, దానికి నేను రెడీగా లేను, ఆయా ఇట్స్ మై విష్, నా ఇష్టం అది అన్నాడు. ఆబ్వియస్లీ అతను కూడా అది నా కదా, నీ ఇష్టం కదా, ఇది కూడా నా ఇష్టం అనుకుంటూ క్లారిఫికేషన్ ఇచ్చాడు. అక్కడతోటి కేల్ కథం దుకాణం బంద్. ఇంక ఇటుపక్క నిఖిల్కి చెప్పింది ఏంటంటే, నిఖిల్ యాజ్ అ ఫ్రెండ్ నీకు వచ్చినప్పుడు కూడా చెప్పాను, ఫస్ట్ 2-3 వీక్స్ చాలా బాగా ఆడావు, ఇప్పుడు మొత్తం గ్రాఫ్ పడిపోయింది అండ్ నాకే బాధగా అనిపిస్తుంది ఫ్రెండ్గా, అందరూ నిన్ను మొన్నటి వరకు హీరో ఇవాళ జీరో అంటుంటే నాకు అది నచ్చలేదు, అండ్ మొన్న గేమ్లో కూడా నేను వచ్చి అంటే నువ్వు రిలాక్స్ అయిపోయి అనిపిస్తుంది, టాస్క్స్లో కూడా పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు, ఎందుకంటే నేను మొన్న వచ్చి తెల్లవారుజామున మన మణికంఠ దగ్గర కూర్చుని నేను ఛార్జింగ్ దొంగతనం చేస్తుంటే నువ్వు చూసావు కళ్ళు తెరిచి, కానీ అక్కడ నువ్వు రియాక్ట్ అవ్వలేదు, నువ్వు రియాక్ట్ అయి ఉండొచ్చు కదా, ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అంటే అరే నేను అసలు లేచే పరిస్థితిలో లేనురా ఆ రోజు, చాలా అలసిపోయాను నేను, అండ్ మణికంఠ సిచ్యువేషన్ కూడా అదే, చాలా అలసిపోయి ఉన్నావు, అండ్ మోర్ ఓవర్ గేమ్ పాజ్లో ఉంది అనుకున్నాము, అలాంటప్పుడు మీరు వచ్చి దొంగతనం చేస్తుంటే దొంగతనం చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు, సో మేము రెడీగా లేము, మిమ్మల్ని నమ్మాము, మన అందరం ఒక ఒప్పందానికి వచ్చాం కదా అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు. సో అవి అవినాష్ ఇచ్చిన నామినేషన్ రీజన్స్. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ నువ్వేమో నామినేషన్లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ అనౌన్స్ చేసేసావు, పృథ్వీ, విష్ణుప్రియ, తర్వాత మనకి మెహబూబు, నయని, నిఖిలు, హరితేజ, ప్రేరణ ఉన్నారు అనుకుంటూ అనౌన్స్మెంట్ ఇచ్చేసావు. అయితే మన గౌతమ్ ఉన్నాడు కదా, గౌతమ్ నువ్వు ఇప్పుడు నీకు ఆప్షన్ ఇస్తున్నాను, నువ్వు ఇప్పుడు ఎవరినైనా ఒకరిని సేవ్ చేసేసి ఎవరిని సేవ్ చేస్తావో చెప్పు అంటే ఆయన ఆలోచించేసుకుని హరితేజ బిగ్ బాస్ అని కూడా చెప్పేటప్పటికి మన హరితేజ గారు ఎమోషనల్ అయిపోయారు, టచ్ చేసావు, టచ్లో ఉండు, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అనుకుంది ఆవిడ. అయితే ఇక్కడ నువ్వేమో ఇంకోటి ఏమిటి అనౌన్స్ చేసావంటే, హరితేజ దగ్గర ఇమ్యూనిటీ షీల్డ్ ఉంది, అయినా కూడా ఆవిడ ఇద్దరు నామినేట్ చేశారు కాబట్టి ఆవిడని నామినేట్ చేసిన కారణంగా మేము 100,000 రూపాయలు కోసేస్తున్నాం అనుకుంటూ నువ్వు అనౌన్స్మెంట్ ఇచ్చేసావు. సో అది ఫైనల్గా చూసుకుంటే మనకి హరితేజ గారు తప్పించి మిగతా వాళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు, మంచి గట్టి పిండాలే ఉన్నారు
ఉన్నాయి నామినేషన్లో. ఈసారి ఎవరిని ఎలిమినేట్ చేసేస్తారు, ఎవరిని ఉంచబోతున్నారు గేమ్లో చూసుకుందాం ఇంకా ఈ వీకెండ్. అందుకని ఏంటంటే కొంచెం ఆలోచించి జాయిగా మంచిగా ఓట్లు వేసుకోండి మీకు నచ్చిన వాళ్ళకి. ఇంకా ఏముంది నాన్న, నువ్వు వెళ్ళిపోలే, అవన్నీ చాలా ఎవ్వరం ఉంది నీకు సర్దుకోవడానికి. రేవ ఏదో చాలా సెటప్ పెట్టేసావు, మంచి స్క్రిప్టెడ్ కామెడీ, మంచి స్క్రిప్టెడ్ ప్రాంక్ ఏదో చేసినట్టున్నారు గంగవ్వ గారు. చూసి మేము కూడా షాక్ షేక్ అయిపోయి, ఓ అమ్మో ఏంటి ఏమైపోయింది గంగవ్వ గారు, కానీ ఇప్పుడే హార్ట్ అటాక్ అనుకుంటూ ఎవర్రా ఇలాంటివన్నీ సృష్టిస్తున్నారు అసలు వ్యూస్ కోసం నాకు అర్థం కాదు. థంబ్ నెయిల్స్లు అవి ఇవి పెట్టేసి వ్యూస్ పెట్టేసి వ్యూస్ రావడం కోసం ఎందుకు వచ్చింది నాన్సెన్స్ రా, అదంతా కూడా నాకు అర్థం కాదు. అసలు ఏమైనా ఉందా అసలు ఆ పెద్ద ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చింది అనుకుంటూ ఏమొచ్చింది న్యూస్లు. ఇప్పుడు నేను కూడా అంటాను మీ నోరు లేసుకుని ఆవిడ మీద అలా పోసారు, ఇప్పుడు ఆవిడకి నిజంగా హార్ట్ అటాక్ వచ్చిందంటే ఎవరు రెస్పాన్సిబుల్ రా, నాకు అర్థం కాదు. విష్ణుప్రియ అన్నట్టు ఆవిడ నోటి నుంచి ఏమైనా వస్తే అది నిజమైపోతుంది అన్నట్టు మీ అందరు వ్యూస్ కోసం చేసిన పనులకు ఆవిడకి ఏమైనా అయిందనుకో, ఎవడ రెస్పాన్సిబిలిటీ? ఈయన మూసేస్తాడు ముందు బిగ్ బాస్ మొత్తం షట్టర్ మూసాడు, ఆ సమ్ బండి ఎక్కించాడు, మొత్తం కేలు కథం అయిపోతుంది అంతాను. సరే ఏదో ఒకట్లే కానీ ఇలాంటి అబ్బారాలు ఏం బెలగబెట్టకు, హార్ట్ అటాక్లు వచ్చేంత బిల్డప్లు ఏమి ఇచ్చేయకు, అవన్నీ జాగ్రత్తగా చూసుకో, కాంపలో వాళ్ళని కూడా బాగా చూసుకో. అందుకని రేపు వచ్చే ఇంకా రేపు అంతా అయిపోయాక పేంటా గురించి మనం మాట్లాడేసుకుందాం, కానీ నువ్వు ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా పడుకుని మళ్ళీ రేపు వచ్చే ఇంకా రేపటి పేంట గురించి రేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. బాయ్. ఏడో కాంపలో అన్ని రకాల జనాలు, ఈయనేమో చేతపళ్ళు చేసుకుంటాడు జుట్లు ఏరుకుని, ఆవిడేమో నోటికి పవర్ ఉందండి అంటుంది. ఇప్పుడు గంగవ్వ గారు నోటికి పవర్ ఉంటే మన ఛానల్కి 100K సబ్స్క్రైబర్స్ రావాలని చెప్పించచ్చు కదా నాన్న.